భారతీయ జనతా పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్, ప్రధాన కార్యదర్శి సావుల్ల క్రాంతి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లెల మైలేశం, బీజేవైఎం కార్యదర్శి కిట్టు, బీజేపీ పట్టణాధ్యక్షుడు మహేందర్, కరెట్ల మల్లారెడ్డి, బాలరెడ్డి, మీస శంకర్, గోపికృష్ణ, బాధ నరేష్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం టైంలో మొయినాబాద్ లో జరిగినటువంటి ఈ సినిమా స్టోరీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కల్వకుంట్ల కుటుంబం. ఏదో మసిగూసి మొత్తం మారడిగా వేద్దాం అనుకున్నారు, కానీ తిరిగి ఆరిమేడికే జుట్టుకుంటుందని వారు అనుకోలేరు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సంఘటన మరి ఎవరిది? వారిని తీసుకు కొననీకి వచ్చిన వ్యక్తులు ఎవరు? ఢిల్లీ నుంచి. మరి ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు అయితే మరి బండ్ల మీదనో కార్ల మీదనో రారు. వాళ్ళు వస్తే ఒక ట్రైన్లను ఒక ఫ్లైట్ అనో వస్తారు. మరి ఏ ఫ్లైట్లు వచ్చారు? ఎన్ని బ్యాగులు డబ్బులు తీసుకొచ్చారు? మరి ఎంతమందిని ఉన్నారు? ఒక చిన్న మండల నాయకుడు మరి వేరే పార్టీలోకి జంప్ అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా తెలియజేస్తుంది. మరి తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉండడానికి వస్తే మరి ఎందుకు మీరు ముందుగా గ్రహించలేదు? వీళ్ళు ఈ నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం ఇక పతివ్రత పరమాణం అడితే తెల్లారదాకా చల్లారదు అన్నట్టు వీళ్ళు సత్యపోకలాట. వీళ్ళు గతంలో ఏ పార్టీలో గెలిచిర్రు, ఇప్పుడు ఏ పార్టీలో పనిచేస్తున్నారు? వీళ్ళతో మొత్తం ఈ డ్రామా ఆడిపించింది అంతా కేసీఆర్ గారే. ఇక గువ్వాల బాలరాజు గురించి మాట్లాడితే గువ్వాల బాలరాజు గువ్వ మీద 100 రూపాయలు పెట్టి 10 రూపాయలు కొనమన్నా ఇప్పుడు కొనే పరిస్థితి లేడు. ఆయన కాన్స్టిట్యూన్సీ ఎవరు దేకాడు? ఈయన అంటే భారతీయ జనతా పార్టీ కొనడానికి ప్రలోభాలు చేస్తుంది అని అంట. ఇక పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఆయన గురించి మాట్లాడిన అవసరం లేదు. మొత్తం డ్రగ్స్ దందా వేసుకుంటా తెలంగాణలో డ్రగ్స్ దందా అలవాటు చేసిందే పైలట్ రోహిత్ రెడ్డి, తన తమ్ముడు, అనుచరులు. ఇట్లా వీళ్ళు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ. బిడ్డ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే బిడ్డ మంచిగా ఉండదు. ఒక్కొక్కరిని బట్టలు ఇప్పించి ముస్తాబాద్ చౌరస్తాలో తింపి తింపి కొడతామని తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారు, మాకు ఫోన్లు చేశారు రమ్మని అని అన్నారుగా కేసీఆర్ గారు. వీళ్ళ నలుగురు ఎమ్మెల్యేలను వాళ్ళు వచ్చిన ఇప్పుడు పురణికి ఢిల్లీ నుంచి గవర్నర్ వచ్చారు, వాళ్ళని ఎయిర్పోర్ట్ లో వాళ్ళ వీడియో క్లిప్లు ఇలా ఫోన్ కాల్ ఇస్తూ మొత్తం మీరు పాత్రికే విలేకరణ ముంగట బయట పెట్టాలి. దీని గురించి మీరు మాట్లాడాలి. ఇక సిపిఎం రవీంద్ర ఏదో సిపి మాట్లాడతారు, ఆ డబ్బులు లెక్క పెట్టింది లేదా బ్యాగులు చూసింది లేదు, 15 కోట్లు అని అంటారు. మరి 15 కోట్లు కానీ ఈయనకి ఎవరు చెప్పారు ఆ డబ్బు? అందులో 15 కోట్లు ఉన్నాయని మరి ఈయన లెక్క పెట్టిండా? ఎలా వచ్చినాయి 15 కోట్లు అని? సిపిఎం రాకముందే అక్కడికి ప్రెస్ వాళ్ళు పోతారు. సిపి రాకముందే అంతా ఇది ఒక కట్టు నాటకం. ఇక మంత్రులు అయితే హైవేకి ధర్నాలు చేస్తారు, సిగ్గుండాలి మంత్రులకు ధర్నాలు చేయడానికి. ఒక అధికార పార్టీలో ఉంటే మీరు ధర్నాలు చేస్తున్నారు, మీకు అంతగానం భయం ఉంటే మరి మీ ముఖ్యమంత్రి, మీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి హైదరాబాద్ సిపిఓ మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఇంతవరకు మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సగిన ఆధారాలు మీరు తెలియండి. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాంటి కౌంటర్ లేదని చెప్తారు. నిన్న దోషులను కూడా ఏసీబీ కోర్టు వాళ్ళని మీరు రాసిన యొక్క రిమాండ్ పేపర్ సరిగ్గా ఇవ్వని వాళ్ళని రిమాండ్ రిజెక్ట్ చేసింది.